వేదికగానే బయటపడ్డది, చాలా చాలా క్లియర్గా బయటపడ్డది. వారి యొక్క మైత్రి బంధం ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం, పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం, అన్ని రోజు రోజు కూడా వారి మైత్రి బంధం బలోపేతం చేసుకుంటూ పోతా ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా పొగుడుతూ వారందరిని దగ్గర తీసుకుంటూ వీళ్ళంతా బాగా ఉన్నారు, వీళ్ళంతా మంచిగా అని చెప్పి అసెంబ్లీ వేదికగా వారి నాయకుడికే తీసుకుంటే వారి ప్రతి సభ్యుడి వారు కూడా పేరు తీసుకొని, ఎందుకంటే వారు కూడా గతంలో బీజేపీ నుంచి వచ్చినవాడే కదా, గతంలో వారు ఏబీవీపీగా పనిచేసి బీజేపీలో వచ్చారు కాబట్టి స్పష్టంగా వారి యొక్క బంధం ఇక్కడ చాలా క్లారిటీగా కనబడతా ఉంది. అందుకే వారు వేదికలో వారు క్లియర్గా పోయమన్న బడేబాయ్ అని చెప్పిన మాటలు ఈరోజు బడేబాయ్ చోటేబాయ్ ఒక్కటే అని చెప్పి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ, ఇది వారి యొక్క నిజమైన నైజం. చాలా అంటే చాలా అసలు చాలా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఢిల్లీలోనేమో కుస్తీ పడుతున్నారు, గల్లీలో వచ్చి దోస్తీ చేస్తున్నారు, దోస్తీ చేసుకుంటా ఇలాంటి మస్తీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీని ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా రెండు జాతీయ పార్టీలకి 8-8 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రానికి ఏం చేశారు? 10 నెలలు మొన్న జరిగిన బడ్జెట్లో అంత తీవ్రమైన అన్యాయం జరిగితే కూడా దాన్ని అడిగే నాదుడు లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి. తెలంగాణ గురించి అడిగాల్సినటువంటి బాధ్యత ఈ ఎంపీల పైన లేదా? ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. వారు నిజంగా కూడా కేంద్ర హోంశాఖ మరి మంత్రిగా ఉన్నారు. వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. చెప్పకపోగా వారిని ఈ రకంగా ముఖ్యమంత్రి గారిని వారు రోజు వారి వెనకేసుకుంటూ వారు చేసిన పనులన్నీ సమర్థించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా ఈ సహాయ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చూసినట్టయితే వారు ఇంకేంది, అంత పెద్ద హోదాలు ఉండి హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మరి సహాయ మంత్రికి ఉన్న బండి సంజయ్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలండి. ఎందుకు అరెస్ట్ చేయాలా? 8-9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుక, హైదరాబాద్ నగరాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది, అన్ని కోణాలు అభివృద్ధి చేసి మరి 100,00,000 రూపాయలు పెట్టుబడులు తెచ్చి అనేక సంస్థలను తీసుకొచ్చి 25 లక్షల ఉద్యోగాలని మేము ఇక్కడ అందించినటువంటి ఘనత మాకున్నది, అందుకు అరెస్ట్ చేయాలనా? అక్కస్సు కక్కుతూ ఉన్నారు, బుడిద వెళ్ళే ప్రయత్నం, చిల్లర రాజకీయం. ఇంత చిల్లర రాజకీయం హోదాలు అంటే ఈ తగదు. ఇంకా ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాయి, శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు, పతివ్రత మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఆయన నువ్వు ఆయన దయాల విధాలు ఉంటాయి ఆయన మాట్లాడితే ఆయన ఏమి అంటే, అరెస్ట్ చేస్తే మంచిదండి, అరెస్ట్ చేయకపోతే పోరాటం చేస్తాను. అంటే వారు హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారిని ఆదేశిస్తున్నారా, లేకపోతే అభ్యర్థిస్తున్నారా, లేకపోతే ఆశిస్తున్నారా? దీని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వీటన్నిటిపైన మేము కేంద్రానికి ఉత్తరం రాస్తాం, డెఫినెట్గా అడుగుతాం, వివరణ అడుగుతాం. ఒక బాధ్యత గత హోదాలో ఉండి రాజ్యాంగాన్ని తుంగలు దుక్కుంటా వారి పరిమితిని దాటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రాసింగ్ లిమిట్స్ ఇది తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానీ కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు కానీ మొదటి నుంచి చూస్తాను, ఇప్పుడు కాదు మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని చాలా చాలా తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తూ ఉంది, ఖండిస్తూ ఉన్నది. ఇన్ని సమస్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటా ఉంటే సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు సమస్యలు పరిష్కరించి రైతులకి, నిరుద్యోగులకి, మహిళలకి, వీళ్ళందరికీ న్యాయం చేయాల్సింది పోయి కేవలం రాజకీయాలకే పరిమితమై కక్షపూరితమైన రాజకీయాలతో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఏదైతున్నదో తప్పకుండా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం, అన్ని గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి ఎంతోమంది వచ్చిరు పోయారు. ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు కొత్త ఏం కాదు. కేసీఆర్ గారు ఇలాంటి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి చిల్లర చిల్లర నాయకులు, చిన్న బచ్చాగాలను కాదు, పెద్ద పెద్ద నాయకులు ఎదుర్కొన్నారు. మా నాయకత్వానికి కాలు గోడకి సరిపోరు ఈ నాయకులు మాట్లాడే నాయకులు చెప్తా ఉన్నా. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం, ప్రతిఘటిస్తాం తప్పకుండా. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ఈ అన్ని అంశాలన్నిటి కూడా ఇన్ని అంశాలు ఈరోజు చెప్పి అనేక అంశాలు నేను